ఆదోని పట్టణంలో దయనీయంగా మారిన ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు. నిత్యం రద్దీగా ఉండే ఆర్డీఓ, తహసీల్దార్ కోర్టు, మున్సిపాలిటీ ప్రాంగణాలు చెరువును, స్విమ్మింగ్ పూళ్లను తలపిస్తున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడిన ప్రతిసారి తరచూ నీరు నిల్వ ఉండడంతో ఆయా కార్యాలయాలకు వచ్చే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఈ ఇబ్బంది సామాన్య ప్రజలకే కాదు, ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డికి కూడా ఎదురైంది. బుధవారం నూతన పెన్షన్ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేకు సైతం అవస్థలు తప్పలేదు. ప్యాంట్ ఎత్తుకుంటూ ఎమ్మెల్యే వేదిక వద్దకు చేరుకున్నారు. కార్యక్రమానికి వచ్చిన ప్రజలు, అధికారులు, సచివాలయ సిబ్బంది నీటిలో నిలబడే ఎమ్మెల్యే ప్రసంగాన్ని తిలకించారు. ఆదోని రెవెన్యూ డివిజన్ కావడంతో డివిజన్ పరిధిలోని మండలాలు, గ్రామాలకు చెందిన ప్రజలు నిత్యం ఈ కార్యాలయాలకు వస్తుంటారు. ఎంఆర్ఓ, ఆర్డీఓ, సబ్ రిజిస్టర్, మున్సిపాలిటీ, కోర్ట్, సబ్ జైల్ ఇలా అన్ని ప్రభుత్వ కార్యాలయాలున్న ప్రాంతంలోనే ఇంత దారుణమైన పరిస్థితి ఉంటే ఇక సామాన్య ప్రదేశాలలో ఏ మేరకు మౌలిక సదుపాయాలు ఉంటాయని పట్టణ ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలు సైతం చర్చించుకుంటున్నారు.